కతార్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి బోటు వెలికితీత పనులను కొంత పురోగతి సాధించినట్లుగా తెలుస్తున్నది. అయితే తొలి రోజు కొంత పురోగతి సాధించి కొద్దిగా మరుకు కూడా యాంకర్ లేయడం జరిగింది. అక్కడైతే ఘటన జరిగిన ప్రదేశంలో చూస్తే అక్కడ ఘటన జరిగిన ప్రదేశం నుంచి కూడా యాంకర్ లేసి అక్కడ నుంచి కూడా ఈ రోపులను కూడా అక్కడ నుంచి లాక్కుని రావడం జరుగుతున్నది. దాన్ని ఈ ఇక్కడ ఉన్న ప్రొక్లైన్తో దానికి లాక్కుని వచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అక్కడ అయితే ఈ విధంగా తొలి రోజు ఏ విధంగా జరిగినాయి అనేది ఇక్కడ చూద్దాం. అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 16 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా బోటు వెలికి తీసిన జరగలేదు. అయితే ఈరోజు ఈ కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ అని చెప్పేసి ఈ ధర్మ సత్యం ఆధ్వర్యంలో 20 మంది సిబ్బంది ఈ బోటు వెలికితీత పనులు జరుగుతున్నారు. అయితే ఇది డేంజర్ జోన్ అని చెప్పేసి ఇప్పటివరకు చెప్పడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాగున్నది అనేది ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఏంటి ఎలా జరుగుతున్నాయి, మొదటి రోజు ఎలా జరిగింది ఇది అంతా? పనులు అయితే వేగవంతంగానే జరుగుతున్నాయండి. మామూలుగా పనులు అయితే వేగవంతం, ఒక మానవ తప్పిదం వల్ల జరిగిందని, ఒక మానవ ప్రయత్నం తీయగలదని ఒక ఆశాభావం అయితే మేము ఖచ్చితంగా లోకల్గా మేము ఇక్కడ ఉన్న స్థానికులుగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ బోట్ని రేపు ఇదే టైంకి తీయగలరు అనేది 100% మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ ఆ విషయంలో పొద్దునుంచి వాళ్ళు బోటుకి లంగర్లేసి దాన్ని కనుగొనే దాన్ని ఒక మార్కింగ్ చేసుకుంటున్నారు. రేపు రోప్స్ వేసి ఖచ్చితంగా వాళ్ళ బయటికి తీయడానికి సాధ్యం అవుతుందని కూడా మేము స్థానికంగా కూడా మాకు ఒక ప్రమాదం జరిగినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఇప్పుడు వచ్చి 16 రోజులు అయింది, ఇప్పటి వరకు రాకపోవడం పట్ల ఎలాగండి? రావడం బాగుంటే ఇక్కడ కొంచెం వాతావరణం అనుకూలించాలి. గోదావరి కూడా తీవ్రమైన పోటు మీద ఉండగా మరి ప్రమాదం జరిగింది. అంత గోదావరి ఉన్నప్పుడు బోటు విహారయాత్ర అనేది వాళ్ళ దురదృష్టకరం అది. అలాగని మేము విహారయాత్రల్ని వద్దని మేము అనవం, కానీ ఇక్కడ ప్రతి విషయం ఇక్కడ డేంజర్ జోన్గా చెప్పుకుంటున్నారు, కానీ ఇది డేంజర్ జోన్ కాదు. మామూలు అక్టోబర్ నుంచి జూన్ నెల వరకు మాత్రం ఇది అసలు డేంజర్ జోనే కాదు. విహారయాత్రకి మంచి అందమైన ప్రదేశం, ఈ అందమైన ప్రదేశాన్ని ఒక డేంజర్ జోన్గా, ఈ యొక్క చిన్న తప్పిదం వల్ల డేంజర్ జోన్గా అనుకోవడం అయితే అంత కరెక్ట్ కాదని మా స్థానికంగా అయితే. ఈ ప్రమాదం జరిగినప్పుడు 26 మందిని రక్షించారు మీ గ్రామస్తులు, అంటే ఇక్కడ ఇది రక్షించడం వలన ఇక్కడ ఏం విధమైన ప్రమాదాలు ఉండదు? గతంలో అయితే కొంచెం దూరంగా జరిగినాయి. అప్పుడంటే ఏమి టెక్నాలజీ లేని టైంలో బోట్లు మునిగినాయి అని ఒక అంచనా వేస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఇప్పుడంతా హై స్పీడ్ ఇంజిన్లు, అన్నీ ఫైబర్ సిస్టమ్ బోట్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదం అనేది ఒక మానవ తప్పిదం వల్ల జరిగింది అంతేగాని తప్ప ఇది డేంజర్ జోన్ అయితే 210 అడుగులు పైగా ఉంటుందని లోతు ఉంటుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ 15 రోజులు ఎలా గడిపారు మీరు, ఈ 16 రోజులు ఏంటి? ఇది మరి మీరు అనకూడదు, అసలు ఈ గోదావరి నది మీద టూరిజం అనేది ఆపేయాలండి. ఫస్ట్ టూరిస్ట్ ఎక్కడో విశాఖపట్నం నుంచి, విజయవాడ నుంచి, లేదా వైజాగ్ నుంచి ఎక్కడి నుంచో రావచ్చు, టూరిజం ఆడు. ఎందుకంటే ఈ గంగానది మీద కొన్ని వేల గిరిజన గ్రామాల్లో తాగునీరుతో తాగే ప్రదేశంలో విహారయాత్ర అని ఒక వేస్ట్ ఆఫ్ డిస్పోజిషన్ అనేది గోదావరి పొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ టైం ఒకటి, టూరిజం వచ్చినప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ వాడకం, దాని మీద ఇది దేవుడికి ఉందండి. తమ్ముడు డేంజర్ జోన్ అంటే మామూలు టైంలో డేంజర్ జోన్, దాని డెత్ దాని ఫ్లోటింగ్ని బట్టి టూరిస్ట్కి తెలియదు. అది కొంచెం అక్కడ మందాలు ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, ఈ టైంలో బోట్ వెళ్దని ఆ రోజు అదే మాట అని ఉంటే ఈరోజు ఈ ప్రమాదం జరుగుతుంది సిచ్యువేషన్లో మనం ఉండం. మెయిన్ టూరిజం అనేవాడికి బోటు కాసుల గురించి కక్కుర్తిపడి వ్యాపారం చేస్తూ ప్రజల ప్రాణాలను ఈరోజు బహిష్ట బోటు ద్వారా ఈరోజు దేశమంతటి గోదావరి నది మీద ఎప్పటి లేని ప్రమాదాలు జరుగుతున్నాయి. మెయిన్ ఆఫ్ ఆల్ ఒక టూరిస్ట్గానే తెలియదు, జనునికి ఒక రిజర్వేయర్ మీద టూరిస్ట్ అనుకుంటాడు. పాపికొండ అనేది ఇక్కడ మేము లోకల్గా పుట్టి పెరిగాం కాబట్టి మాకు లోతు అక్కడ ఉంటుంది, మందం ఎటువంటి ప్లేసు, ఎటువంటి జోన్ ఏ టైంలో వెళ్ళకూడదు అనేది మా ఉద్దేశం. ఫర్దర్ టూరిస్ట్ అది సరే నెక్స్ట్ టైం వద్దాం, నెక్స్ట్ మంత్ వస్తే ఏమవుద్దు, అంత ప్రాణాలు రిస్క్ చేసి వాళ్ళు రారు కదా సార్. ఇక్కడ మెయిన్ కొంతమంది ప్రైవేటోళ్ళు డబ్బుకి మెయిన్ డబ్బు కక్కుర్తిపడే ఈరోజు అయితే ఆ శ్రీ వహిష్ఠ బోట్లు ఇప్పటికే 36 వెలికితీత, ఇంకా 15 బాడీలు వెలికితీత, మరి దగ్గరున్న కచ్చులూరు గ్రామస్తులు, తూటుకొండ గ్రామస్తులు 27 మందిని కాపాడగలిగామనేటప్పటికీ దగ్గరలో నామలు ఉండబట్టి మరి ఆ టైంలో వచ్చి కాపాడాం. అంత రిస్క్ టైంలో కూడా బోట్లు అనేది రివర్ మీద తీయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, ఫ్లడ్ టైంలో ఒక టూరిస్ట్కి నేను ఈరోజు ఒక మీడియా ద్వారా తెలుసుకునేది ఏంటంటే, మీరు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి ఫ్యామిలీ మెంబర్స్తో మీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినప్పట్లో మీకు ఎలాగనిపిస్తుంది? చాలా బాధాకరం అండి. ఇదైతే ఈ 16 రోజుల నుంచి కనీసం మేము ఎక్కువగా
తాగేది గోదావరి నీరే. ఆహారం కూడా మాకు ఇక్కడ దొరికే పచ్చేపలు మెయిన్ ఆహారం. ఇటువంటిది ఈరోజు కూడా గోదావరి నీళ్ళు కానీ చేప కానీ ముట్టుకోవట్లేదు. ఎందుకంటే గంగ మైలుపడింది. ఇది వాస్తవం. ఇది ఇక్కడ దేవుడు కొందంటది భూ అడుగు భాగాన్ని 225 అడుగులు అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్. అడుగు భాగాన్ని శివలింగం ఉంది. ఇది గోదావరి నదిలోని ప్రాచుర్యత అనేది మీరు ఆ పుస్తకాలని కానీ గ్రంథాల్లో కానీ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పనులను బట్టి మీకు ఏమైనా రేపటికైనా సరే ఇదేనా బోటు బయటికి తీసి అయితే సత్యం గారి గురించి ఇంచుమించు ఆయన తీసిన బోర్డులు సముద్ర నీటి మట్టం తీశారు, బలిమేలో రిజర్వాయర్లో తీశారు. సార్ అక్కడ అనుకూలం ఏంటంటే వాటర్ ద స్టబ్ అలా స్టాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీయడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. అంగు ప్లస్ ఇదంతా టోటల్ ఫోర్స్ వాటర్ అండి. మదక టోన్స్ ఉంటాయి. అయ్యప్పలు కొంచెం ఆటంకం జరిగినప్పటికీ వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చాలా బోట్లు వెలికి తీశారు. వాడపల్లి లాంచ్ దగ్గర నుంచి మరి అంతర్వేది దగ్గర జరిగిన ప్రమాదాలు, అలాగే విశాఖపట్నంలో కాకినాడలో కొన్ని ప్రమాదాలు తీశారు. కాబట్టి మేము కూడా అనుకునేది ఏంటంటే రేపు ఈ టైంకి కానీ బోటు వెలికితేత. సుడిగుండాలు తిరుగుతున్నాయి అంటున్నారు అక్కడ. సుడిగుండాలు తిరిగిన ప్రాంతాలు ఏ విధంగా ప్రమాదం? చుడుగుండాలు అంటే ఆ టైంలో వాటర్ వచ్చి కొట్టడం వల్ల ఆ ఫోరింగ్లో చుడుగుండాలు తెరులు వస్తాయండి. అసలు జెన్యున్గా ఆ రోజు బోటు అటు ఈస్ట్ నుంచి వెస్ట్ గోదావరి నేరుడు మొక్క నుంచి అలా వెళ్ళిపోవాలండి. అయితే ఆ డ్రైవర్ ఒక తప్పిదం వల్ల మూరకత్వంతో వచ్చేసి డైరెక్ట్ చుడుగుండలకు అడ్డం పెట్టడం వల్ల బోటు బ్యాలెన్స్ తప్పిపోయి వన్ సైడ్గా వచ్చేయటం వల్ల టోటల్ నెంబర్స్ బోటు గుండంలో పడిపోయి రౌండ్ అవుతూ ఇక్కడ మునిగిపోయిందండి. స్థానికంగా ఖచ్చులూరు గ్రామస్తులు కానీ అటు తుడుకుంట కాపాడడానికి వచ్చిన గ్రామస్తులు చెప్తున్నారండి. అంటే ప్రమాదం జరిగిన రోజుకి ఈ రోజుకి చూస్తే గోదావరి ప్రవాహం చాలా తగ్గిందండి. 100కి ఇంచుమించు 60% ఫ్లోటింగ్ తగ్గినట్టు. 44 ఫ్లోటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు పనుల్లో ఎటువంటి జ్ఞాప్యం ఉండదండి. సత్యం గారు కూడా ఆ ఘనత రేపు సాధిస్తారు ఈ టైంకల్లా అనేది మాది. మాకు మెయిన్ మేము కూడా సహకారం కానీ చేయడానికి కోసం లోకల్ నుంచి ఉదయం నుంచి వచ్చామండి. మహిళలు కానీ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు వాడపల్లిలో గత వెస్ట్ గోదావరిలో కూడా లాంచ్ అది 30 అడుగులు లోతు కాబట్టి 3 డేస్లో తీయటం జరిగింది. ఇది చాలా లోతైన ప్రదేశం కాబట్టి మరి దీని గురించి కూడా అధికారులు ఇక్కడ పోలీస్ అంతరం ఎన్ఆర్ఎఫ్ ఎస్డిఎఫ్ కూడా రోడ్డు వెలికి తీసే పనులు తొలి రోజు మట్టికి కొంతవరకు పురోగతి సాధించినట్టు తెలిసింది. అయితే రేపటికైతే చూస్తే ఈ బోటును వెలికి తీసే అవకాశం ఉంటుందని చెప్పేసి స్థానిక గ్రామస్తులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కచ్చలూరు.